Pantu mamangani vak pranah chakshuh shrotram atho balam indriyani cha sarvani sarvam brahma upanishadam maham brahma nirakuryam mama brahma nirakarot anirakaranamastu anirakaranam me astu ya atmani nirate ya upanishatsu dharmaha te mayi santu om shantihi 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 samavedan lo undetuvanti inno shakhalalo okanoka shakha oka branch talavakara shakha ani పేరు. ఆ శాఖలో 9 అధ్యాయాలున్నాయి. 8 అధ్యాయాల తర్వాత ఈ ఉపనిషత్తు ప్రారంభమవుతుంది. అంటే వేదం యొక్క స్వరూపం ఎలా ఉంటుందనంటే వేదము 3 అంశాలను బోధిస్తుంది. బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు. బ్రాహ్మణములు అనంటే మంత్రము తదంగీభూతమైనటువంటి కర్మలు, అంటే పుత్రకామేష్టి యాగం చేయాలి. ఎవరికి పుత్రకామేష్టి యాగం? పెళ్ళై ఉండి పిల్లలు కలుగకుండా వాళ్ళు సంతానహీనత ఉంటే వాళ్ళు ఈ పుత్రకామేష్టి చేయాలి. అర్థమైందా? అంటే వాళ్ళు కోరుకునే కోరిక సమంజసమై ఉండాలి, పొసగాలి. ఇక రెండవ అంశం ఏంటంటే కేవలం కోరుకుంటే సరిపోదు, దాన్ని ఆచరించాలి. ఆ ఆచరణనే కర్మ అంటారు. ఆ కర్మ మంత్రయుక్తమై ఉండాలి. కేవలం కర్మ నీ తయారు చేసుకుని సమిధులు పెట్టేసి అలా పోషిస్తూ పోతుంటే సరిపోదు, మంత్రయుక్తమై ఉండాలి. కాబట్టి బ్రాహ్మణములు అనంటే అర్థం ఏంటంటే మంత్రములు, ఆ మంత్రముల యుక్తమై చేసేటువంటి కర్మ, ఈ రెండింటిని కలిపి బ్రాహ్మణములు అంటారు. మంత్రము ప్లస్ కర్మ, ఇది రెండింటిని కలిపితే బ్రాహ్మణములు అంటారు. ఆరణ్యకములు అంటే వేదము యొక్క ఇంకొక భాగం, రెండవ భాగం ఆరణ్యకములు అంటారు. అంటే ఆరణ్యకము అని అంటే అరణ్యంలో ఉండి ఆ దేవత విశేషమైనటువంటి ఆ శక్తిని ఉపాసన చేస్తారు. కాబట్టి ఒక రకంగా ఆరణ్యకములు అనంటే ఉపాసనాది విద్యలు. ఆ ఉపాసనల గురించి మనకు ఉపనిషత్తులు కూడా చాలా చెప్తున్నాయి. మీరు ఈశావాస్యం వినుంటారు, అందులో సూర్యుడి గురించి ఉపాసన చెప్పారు, గాయత్రి ఉపాసన చెప్పారు, వినుంటారు మీరు. సూర్యోపాసన ఎలా ఉంటుందో, పూషన్, ఏకర్షే, యమ, ప్రాజాపత్య, ఇవన్నీ మంత్రంలో మీరు చూసుంటారు. అలాగనే ప్రతి వేదానికి కూడా బ్రాహ్మణములు అనేటువంటిది ఒక పోర్షన్, ఆరణ్యకములు అనేటువంటిది ఇంకొక పోర్షన్. అంటే బ్రాహ్మణములు అని అంటే కర్మ మంత్రముల యుక్తమై ఉండేది, ఆరణ్యకములు అంటే ఉపాసనలు. ఉపాసన అంటే అర్థం ఏంటంటే సింపుల్ థింగ్, ఏం లేదు. ఉపాసన అనంటే దాన్ని ధ్యానం, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే. అంటే ఒక దేవతా శక్తిని మనకు ఉపనిషత్, మనకు వేదం వివరిస్తుంది. ఈ శక్తితో ఈ దేవత ప్రకాశిస్తూ ఉంది అని. ఆ శక్తిని, దేవతలకు రూపం లేదండి, శక్తులే దేవతలు, రూపాలు ఏం లేవు. విష్ణు అని అంటే మనం 4 చేతులు పెట్టుకు చూస్తాం, అవేం రూపం ఊరికినా, అదొక భావన మాత్రమే. యథార్థానికి శక్తిమత్ ఏవ దైవం ద్యోతనాత్మకత్వాత్ దేవ, అంటే ప్రకాశించేవాళ్ళు శక్తి
శక్తితో వాళ్ళు ప్రకాశించే వాళ్ళే కానీ రూపంతో పదార్థంతో ప్రకాశించే వాళ్ళు కాదు. కాబట్టి ఉపనిష వేదంలో చెప్పబడ్డటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో, ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, అనిలుడు, అనలుడు, యముడు, ప్రజాపతి, వీళ్ళందరూ వీళ్ళందరికీ ఏంటంటే మనకు సినిమాల్లోనో లేకపోతే పుస్తకాల్లోనో లేకపోతే దీంట్లోనో కిరీటాలు పెట్టి మీసాలు పెట్టి బొట్లు పెట్టి లేకపోతే వాళ్ళకి ఇవన్నీ పెట్టి ఏవో ఆయుధాలు ఇచ్చి అన్ని చూపిస్తారు. కాబట్టి ఇవి మనకు తెలియచెప్పడం కోసం చిత్రీకరించినటువంటి ఒక భావన. కానీ దేవతలకి ఎక్కడా రూపం లేదు. దేవతలంటే ఎవరు? ద్యోతనాత్మకత్వాత్ దేవః, ప్రకాశించేవాళ్లే దైవము. శక్తిమద్ రూపాలు అవి. అర్థమైందండి? శివుడు అని అంటే రూపం లేదు, విష్ణు అంటే రూపం లేదు, కానీ మనకు ఒక రూపాన్ని అక్కడ మనకు ఆరాధనకు వీలుగా, మనం రిలేట్ అవ్వడానికి వీలుగా ఒక రూపాన్ని ఇచ్చారు. ఏమంటే రూపం లేనప్పుడు ఇవ్వడం తప్పు కాదా? తప్పెలా అవుతుంది? రూపం లేనప్పుడు రూపాన్ని ఇవ్వడం తప్పు కాదా? తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు అని అంటే మన మనస్సుకి, మన బుద్ధికి, మన యొక్క భావానికి ఒక రూపం ఉంటేనే, ఒక భావం ఉంటేనే మనం గుర్తించగలం. గుర్తింపు చేయడానికి ఆ రూపాన్ని ఇచ్చారు. ఒకసారి గుర్తించిన తర్వాత ఇక ఆ రూపంతో పనిలేదు. గుర్తించిన తర్వాత ఆ రూపంతో పనిలేదు. ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ అని నేర్పారు మనకు. అసలు ఏకే యాపిల్కి సంబంధం ఏంటి చెప్పండి? పిల్లలకి నేర్పుతారు, ఏబిసిడీలు నేర్పుతారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్. అసలు సికి క్యాట్కి సంబంధం ఏంటి? బికి బ్యాట్కి సంబంధం ఏంటి? ఏకి యాపిల్కి సంబంధం ఏంటి చెప్పండి? సంబంధం లేదు. కానీ ఆ ఏ అనే అక్షరాన్ని వాడికి చెప్పాలి అని అంటే వాడికి తెలుసున్నటువంటి ఒక పదార్థాన్ని చూపించి, ఇదిగో ఏ అంటే ఏం తెలుసా? యాపిల్. అంటే ఎప్పుడైనా వాడికి ఏ అనేది గుర్తుకు రావాలి అని అంటే యాపిల్ని గుర్తుంచుకుంటే ఏ గుర్తుకు వచ్చేస్తుంది, అంటే కొండ గుర్తు అని అంటారు దాన్ని. అలాగనే ఈ దేవతలకు కూడా శక్తిమత్ రూపాలే వాళ్ళు, కానీ పదార్థ జాతమైనటువంటి శరీరము, మాంసము, ఎముకలు, మనలాగి ఇలా ఎముకలు, శరీరం, చేతులు, కాళ్ళు, ఇలా ముక్కు, కళ్ళు ఇవా ఉంటాయనుకోకండి. ఇది మాంస వికారం, ఇది ఇది మాంసపిండం, ఇది ఈ పిండం దేవతలకు ఉండవు. కాబట్టి వాళ్ళకి దేహాలు లేవు, దేహదారులు కాదు దేవతలు, శక్తిమత్ రూపాలు. ఆ శక్తిని మనకు వేదం ఏమంటుందంటే ఆ శక్తిని మనం అనుసంధానం చేస్తూ లోపల మన మనస్సుని, శరీరాన్నంతా కూడా పక్కకు పెట్టి శారీరకమైనటువంటి ఆ దేహ ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్పర్శను పక్కకు పెట్టి ఆ శక్తిని ఉపాసన చేస్తే, ఉపాసన అంటే ఉపా అంటే దగ్గరగా, సమీపే, ఆస్తే, ఎవడైతే ఆ శక్తిని తనలో ఆరోపించుకుని ఆ శక్తిలో తాను లీనమై ఏకమై దాన్ని ఉపాసన చేస్తారో, దాంతో ముడిపడి ఉంటారో, దీర్ఘకాలం అలా ముడిపడగా 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 ఏమవుతుంది? యో యదుపాస్తే సతద్భవతి. అంటే ఎలాగైతే గుడ్డుని కోడి పొదగి పొదిగి 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 అది గుడ్డు పగిలి అక్కడి నుంచి కోడి పిల్ల బయటకు వస్తుంది, అలాగనే ఈ ఉపాసనలో కూడా ఒక రకంగా మనం ఆ దేవతా శక్తిని, ఆ శక్తి తత్వాన్ని మనం అలాగ ఉపాసన చేయగా ఉపాసన చేయగా ఉపాసన చేయగా ఆ శక్తి స్వరూపం ఏదైతే ఉందో అది మనల్ని తనలో ఏకం చేసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. కానీ అది గొప్పే కదండి. ఒక రకంగా కర్మల కంటే ఉపాసన గొప్ప. ఎందుకనంటే కర్మ అనంటే మనం ఒక యజ్ఞం చేస్తాం లేదా ఒక అనుష్ఠానం చేస్తాం, మంత్రం చెప్పి ఒక కర్మ చేస్తాం, దానివల్ల ఫలితం వస్తుంది. అంటే ఫలితమిచ్చే దైవము వేరు, ఫలితాన్ని పొందే జీవుడు వేరు కర్మల్లో. ఉపాసన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది తెలుసండి? కర్మలు ఉండవు. నేనే ఆ శక్తిమద్ రూపాన్ని, ఆ దైవాన్ని ఉపాసన చేస్తూ ఉంటే కొంతకాలానికి ఏమవుతుందంటే ఆ దైవమే నాలో లీనమవుతుంది, నేనే ఆ దైవమై లీనమై ఉంటాను. ఇలాగ ఉపాసన వల్ల ఈ సౌలభ్యం ఉంది. కానీ ఇది కర్మ కదా, ఉపాసన కూడా చెయ్యబడ్డది కదా. కాబట్టి ఈ ఉపాసన కూడా అంతరించే కొద్దీ తనలో కూడా దైవత్వం మెల్లమెల్లగా కోల్పోతాడు. ఆ సిద్ధులు కానీ, ఉపాసనలు కానీ, ఆ ఉపాస్య దేవత యొక్క శక్తి కానీ మెల్లమెల్లగా కోల్పోతారు. ఎలాగా? గ్యాస్ బండలో గ్యాస్ అయిపోయింది అనుకోండి,
అలా పోయి వెలుగుతూ ఉంటుంది, బాగా హైలో పెట్టి వెలుగిస్తుంటాం. మనకు తెలియదు సిలిండర్లో గ్యాస్ అయిపోయిందని. కానీ ఆ గ్యాస్ అయిపోయి కదా అలా మెల్లమెల్లగా 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 వెలుగుతూ మొత్తం ఆరిపోతుంది. అలాగనే లోపల ఆ ఉపాసకుడు ఎంత శక్తిని జాగృతం చేసుకున్నాడో ఆ శక్తికి కొంత కొలత ఉంటుంది. ప్రతి శక్తికి కొలత ఉంటుంది. ఆ కొలత తగ్గే కొద్దీ వీడిలో కూడా ఆ ఉపాసన బలం తగ్గి క్షీణించి ఆ ఉపాస్య దేవత యొక్క శక్తి కూడా మెల్లమెల్లగా అంతరించిపోతుంది. కాబట్టి మనకి ఇక్కడ వేదంలో ఏదైతే బ్రాహ్మణములు అని కర్మలని మంత్రాలని చెప్పారో, ఆరణ్యకములు అని ఉపాసనలు ఏవైతే చెప్పారో, ఈ బ్రాహ్మణములు ఆరణ్యకములు ఇవి రెండూ కూడా వేదానికి పూర్వభాగంగా చెప్పబడ్డాయి. అయితే కర్మల కంటే ఉపాసనలు కొద్దిగా గొప్పది, మెరుగైందే. కర్మల కంటే ఉపాసన మెరుగైనదే, కానీ ఉపాసన కూడా తాత్కాలికమే, శాశ్వతమేం కాదు. కర్మల కంటే ఉపాసన దీర్ఘకాలమేమో కానీ శాశ్వతం కాదు, ఉండిపోదు. అయితే ఇప్పుడు నాకు ఒక భావన కలిగింది, నేను ఎల్లప్పుడూ ఆ శక్తిమత్ తత్వమై ఉండాలి అని అంటే ఏం చేయాలి? అది కర్మ వల్ల పొందబడేది కాదు, ఉపాసన వల్ల పొందబడేది కాదు, శుద్ధమైన అంతఃకరణలో ప్రతిబింబించే ఆ చైతన్యాన్ని గుర్తించిన వాడికి మాత్రమే ఆ ఎరుకలో నిలబడగలిగే స్థితి కలుగుతుంది. కాబట్టి జ్ఞానం వల్ల మాత్రమే పొందబడుతుంది. అందుకనే న కర్మణాన ప్రజయా ధనే న త్యాగేన ఏకే అమృతత్వ మానసు వేదమంత్రం చెప్తుంది. కాబట్టి కర్మల వల్ల, ఉపాసనల వల్ల, వీటి వల్ల నువ్వు మోక్షాన్ని పొందలేవు. మోక్షము అనంటే ఆ స్వస్వరూప అనుసంధాన స్థితిని మోక్షము అని అంటారు. మోక్షం అంటే ఎక్కడికో ఎగిరిపోవడం కాదు, మోక్షం అంటే ఏదో అయిపోవడం కాదు. మోక్షం అంటే కానివి లేనివి పోనివిని నెత్తినేసుకుని కెలుక్కుంటూ కూర్చున్నాను, అవన్నీ తొలగించి నా నిజస్థితిలో, నా యథార్థ స్థితిలో, నా స్వరూప స్థితిలో నేను నిలబడి ఉండగలగడమే నిర్వాణము, మోక్షము. కాబట్టి నా స్వరూప స్థితిని, నా యథార్థ స్థితిని నాకు తెలియచేసేదే ఉపనిషత్తులు. కర్మలు అనంటే నాలో కలిగిన కోరికను నెరవేర్చుకునేదానికి కర్మలు, మంత్రములు, వీటిని బ్రాహ్మణములు అంటారు. ఆరణ్యకములు అనంటే అరణ్యానికి వెళ్ళి నాకు కేవలం ఈ తాత్కాలికమైన ఫలం కాదు, నాకు దేవతా శక్తే కావాలనుకుని చేసే ఉపాసన. ఇక ఉపనిషత్తులు అనంటే నాకు దేవతా శక్తి అక్కర్లేదు, నేను దైవత్వాన్నే పరిపూర్ణంగా పొంది నా యొక్క యథార్థ స్థితిలో నిలబడగలగాలి. అది ఉపనిషత్తు అంటే ఒకటి ఒకదానికంటే ఇంకొకటి బెటర్మెంట్, ఒకదానికంటే ఇంకొకటి క్లారిటీ ఇస్తూ పోతుంటుంది. అయితే ఈ ఉపనిషత్ విద్య ఏదైతే ఉందో ఆ విద్యని రకరకాల పేర్లతో పిలిచారు. దాన్ని మోక్ష విద్య అన్నారు, నిర్వాణ విద్య అన్నారు, అర్థమైందా, నిశ్రేయస విద్య అన్నారు. ఇంకా చెప్పాలి అనంటే దాన్ని బ్రహ్మ విద్య అన్నారు, ఆత్మవిద్య అన్నారు, దాన్నే పూర్ణ విద్య అన్నారు. అంటే ఇట్ ఈస్ కంప్లీట్, అంటే ఏది పొందితే, ఎక్కడికి చేరుకుంటే మనిషి, ఏది పొందితే ఇక పొందడానికి ఏది శేషము లేదో ఆ పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది ఉపనిషత్తు. అటువంటి వేదంలో అంతిమ భాగమైనటువంటి ఉపనిషత్తుల్ని చివర పెట్టారు. ఇది వేదానికి చివరన పెట్టారు. మొట్టమొదట కర్మ, తరువాత ఉపాసన, చివరగా ఏమొస్తుంది, ఉపనిషత్తులు. అందుకనే వేదానికి చివరన పెట్టారు కాబట్టి వేదానాం అంతః వేదాంతః, అందుకే దీనికి పేరు వేదాంతము అని పేరు వచ్చింది. అందుకనే కృష్ణుడు కూడా నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. అందుకని పురాణాలు మనకు వేదంలో లాగా కర్మల వరకెళ్తుంది, ఉపాసనల వరకెళ్తుందే కానీ మోక్షాన్ని ఇచ్చేటువంటి ఆత్మజ్ఞాన నిష్టను పురాణాలు కలిగించలేవు. తెలియజేసే ప్రయత్నాలు చేస్తాయి అవి, బట్ పురాణాలు ఎంతవరకు వెళతాయనంటే భగవంతుడు, వాడి పట్ల నమ్మకము, వాడి పట్ల శ్రద్ధ, వాణ్ణి ఆరాధించడం, వాణ్ణి పూజించడం, వాణ్ణి సేవించడం, సద్భక్తిని పెంచుకోవడం, సదాచారాన్ని అలవరుచుకోవడం, ఇవన్నీ నేర్పుతాయి పురాణాలు.
అంతవరకే వెళ్తాయి. దానికంటే ముందుకి వెళ్ళలేవు. కానీ ఉపనిషత్తులకి సరి సమానమైన విద్య ఈ లోకంలో ఏదీ లేదు. నాణ్య పంథ అయనాయ విద్యతే. ఆ స్థితిని పొందడానికి, ఆ యథార్థమైన ఆత్మజ్ఞాన నిష్టను పొందడానికి లోకంలో ఉపనిషత్తులు ఒక్కటే మార్గము. అయితేనండి, ఈ ఉపనిషత్తులు నా అంతటి నేను బజార్లో బుక్స్ దొరికితే కొనుక్కొని చదువుకుంటానండి. నీ అంతట నువ్వు చదువుకుంటే ఉపనిషత్తులనేవి నీకు కలగవు, నీకు రాదు. కాబట్టి ఎవరు కావాలి దీనికి? గురువు కావాలి. గుడ్డు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టామనుకోండి, కోడిపిల్ల అవుతుందా? మనం రోజు ఇలా చేతిలో పెట్టుకుని మనం పొదిగాం అనుకోండి, ఇలాగా అవుతుందా? నో. ఆ గుడ్డుని మీరు ఏం చేసినా కోడిపిల్ల అవ్వదు. ఆ గుడ్డుని ఏం చేయాలి? కోడికి అప్ప చెప్తే అది పొదిగితే పిల్లవుతుంది. అలాగనే మనం గ్రంథాలు పట్టుకొచ్చి మనం ఏం చదువుకున్నా అది గ్రంథులు ఏవి వీడవు లోపల. ఇంకా గ్రంథులు అలానే ఉంటాయి. కాబట్టి ఆ గ్రంథులన్నింటినీ కూడా విడగొట్టేటువంటిది ఉపనిషత్తులే అయినా ఆ ఉపనిషత్తుల్ని గురుముఖత శ్రవణం చేయాలి. అందుకనే ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిదిధ్యాసితవ్యః అని ఉపనిషత్తులో ఒక విధి. అంటే యథార్థాన్ని గుర్తించాలి అనంటే ఆ యథార్థాన్ని తెలియచెప్పే గురువుని ఆశ్రయించాలి, సద్గురువుని ఆశ్రయించాలి. కాబట్టి ఇక్కడ మనకు ఈ ఉపనిషత్తులు అనేటువంటి అంశంలో మనకు 10 ఉపనిషత్తులు చెప్పుకున్నాం. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, ఐతరేయ, తైతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యకం అనేటువంటి 10 ఉపనిషత్తులు ఉన్నాయి. మేజర్ ఉపనిషత్స్ అంటే బాగా ప్రాచుర్యంలో ఉన్నవి. ఇంకా చెప్పాలంటే 1108 ఉపనిషత్తులు ఉన్నాయి. అన్నిట్లో కల్లా ఈ 10 ఉపనిషత్తులు సరిగ్గా అధ్యయనం చేయగలిగితే, వీటిని సాంప్రదాయమైనటువంటి రీతిలో గురువు సన్నిధిలో కూర్చుని సాంప్రదాయమైన పద్ధతిలో ఈ ఉపనిషత్తుల్ని కనుక అధ్యయనం చేయగలిగితే చాలు, వాడికి వాడి యొక్క వాస్తవ స్థితి వాడికి అర్థమైపోతుంది. గురువు వాణ్ణి శుభ్రంగా రాయిని ఎలా చెక్కాలో చెక్కి ఏం చేస్తాడు? శిల్పంగా మారుస్తాడు. అర్థమైందే? కారణమేంటి? ఈ ఉపనిషత్తుల యొక్క ప్రాచుర్యం అలాంటిది, దీని యొక్క గొప్పతనం అలాంటిది. ఇది గురువు యొక్క గొప్పతనం అని మీరు అనుకున్నా గురువుకి వాళ్ళ గురువు యొక్క గొప్పతనం అని వాడు అనుకుంటాడు. వాళ్ళ గురువు ఏమనుకుంటాడు? అబ్బో మా గురువు గొప్పతనం. కాబట్టి ఇది వ్యక్తుల గొప్పతనం కాదు, ఇది వ్యవస్థ యొక్క గొప్పతనం. మన ఋషులు ఏర్పరిచినటువంటి ఈ పరంపర, ఈ వ్యవస్థల యొక్క గొప్పతనం ఇది. అంటే ఈ ఉపనిషత్ సిద్ధాంతం యొక్క గొప్పతనమే కానీ వ్యక్తి యొక్క గొప్పతనం కాదు. కాబట్టి ఇక్కడ ఆ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈ ఉపనిషత్ అనేటువంటిది సామవేదంలోకి వస్తుంది. ఇది సామవేదంలో ఎన్నో శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో తలవకార శాఖ దీని ఈ శాఖకు పేరు. అంటే సామవేదం అనేది ఒక చెట్టు అనుకోండి, దాంట్లో ఎన్నో శాఖలు ఉంటాయి, బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్లో ఇది తలవకార శాఖ. ఆ శాఖకు ఒక పేరు. ఆ శాఖలో 9 అధ్యాయాలు ఉన్నాయి. అంటే ఒక శాఖకి ఎన్నో చిగుర్లు ఆకులు ఇన్ని ఉంటాయి కదా, అలాగ 9 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 9 అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయం నుండి 8 అధ్యాయం వరకు ఏమేం చెప్పారు తెలుసండి? ప్రాణోపాసన గురించి చెప్పారు. ఇక్కడ ఈ తలవకార శాఖలో కేనోపనిషత్తు ప్రారంభం అవ్వడానికి ముందు వరకు ప్రాణోపాసన గురించి చెప్పారు, గాయత్ర సామ విషయాల గురించి చెప్పారు. అంటే సామంలో ఉన్నటువంటి గాయత్రి అనేటువంటి ఛందస్సులు ఏవైతే ఉన్నాయో గాయత్రీ సామములు, వాటి గురించి కూడా వివరణ ఇచ్చుకుంటూ వెళ్ళారు. అంటే కర్మలు, ఉపాసనలు, వాటి గురించి చెప్పుకుంటూ ఈ 8 అధ్యాయం పూర్తవుతుంది. ఇక 9 అధ్యాయం ప్రారంభంలోనే ఉపనిషత్తు ప్రారంభమవుతుంది. అంటే మోక్ష విద్య, బ్రహ్మ విద్య, ఆ విద్య ప్రారంభం అవ్వడమే శిష్యుడితో ప్రారంభమవుతుంది. ఏమిటి అని అడిగితే ఆ శిష్యుడి యొక్క ప్రశ్న అంత గొప్పగా ఉంటుంది. కేనేషితం ప్రేషితం మనః పతతి,
ఆ కేనా అనే శబ్దంతో ప్రారంభమైంది కదా, అందుకని దీనికి పేరు కేనోపనిషత్ అని పెట్టారు. సామవేదాంతర్గత తలవకారీయ శాఖ కేనోపనిషత్తు. సామవేదంలో తలవకార్య శాఖ అనేటువంటి దాంట్లో వచ్చేటువంటి కేనోపనిషత్తు అన్నమాట ఈ ఉపనిషత్తు. కాబట్టి ఈ ఉపనిషత్తు మొత్తం నాలుగు ఖండాలుగా ఉంది. ప్రథమ ఖండం, ద్వితీయ ఖండం, తృతీయ ఖండం, చతుర్థ ఖండం. ఈ నాలుగు ఖండాల్లో ప్రథమ ఖండం 9 మంత్రాలు, ద్వితీయ ఖండం 12 మంత్రాలు, తృతీయ ఖండం 6 మంత్రాలు, 5 మంత్రాలు ఉంటాయి, చతుర్థ ఖండం మళ్ళీ 9 మంత్రాలు. సో ఇలా వరుసగా మొత్తం 36 మంత్రాలు, నాలుగు ఖండాలకి 36 మంత్రాలు. మనం ఇప్పుడు ప్రథమ ఖండాన్ని చూడబోతున్నాం. ఆ ప్రథమ ఖండంలో మొట్టమొదటి మంత్రం, అయితే శంకరాచార్యులు వారు 10 ఉపనిషత్తులకి భాష్యం రాశారు. సాంప్రదాయమైనటువంటి సిద్ధాంతాన్ని, సనాతనమైనటువంటి సిద్ధాంతాన్ని చక్కగా 10 ఉపనిషత్తులకి ఆయన అందించారు. భగవద్గీతకి ఇచ్చారు, బ్రహ్మసూత్రాలకి ఇచ్చారు, శంకరులు ఇచ్చినటువంటి ప్రకరణ గ్రంథాలు కోకొలలు మనకు, ఇంక చెప్పలేం. అసలు ఆయన వాంగ్మయాల పుట్ట. వ్యాసుడు ఎంత గొప్ప నిదో భారతానికి, భారతదేశానికి. వ్యాసుడు అని అంటే వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అంటారు, అంటే వ్యాసుడు ఇచ్చిందే మనం ఈరోజు మనం బ్రతుకుతున్నాం ఈ వాంగ్మయాలతో. కానీ వాటన్నిటికీ ఒక రూపాన్ని ఇచ్చి సంస్కరించినటువంటి వాంగ్మయాల నిధి శంకరులు. అందుకనే మన సాంప్రదాయమైనటువంటి మన మంత్రంలో, పరంపరాగతమైన మంత్రంలో మనం ఒక మంత్రం చెప్పుకుంటాం, నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అంటే నారాయణుడితో ప్రారంభమైనటువంటి సాంప్రదాయం, వ్యాస శంకర మధ్యమాం అంటే మధ్యలోకి వచ్చేటప్పటికి అంత కలగాపులగంగా ఉంటే దాన్ని వ్యాస మహర్షి చక్కగా ఒక ఆర్డర్గా తీసుకొచ్చారు. వేదాలని విభజించి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదమని విభజించి, ఆ వేదాలని మళ్ళీ మూడుగా విభజించి నాలుగు వేదాలని, దాంట్లో బ్రాహ్మణములు, మంత్రములు, ఉపాసనలు, ఆరణ్యకములని చక్కగా విభజించారు ఆయన. బ్రాహ్మణములు, మంత్రములు రెండు ఒకటే విభాగం. ఉపాసనలు, ఆరణ్యకములు అంటే ఉపాసనలు. ఆ తర్వాత ఉపనిషత్తులను విభజించారు. ఈ రకంగా వైదిక సంస్కృతిని అంతా కూడా ఆయన చక్కగా స్ట్రీమ్లైన్ చేసి విభజించి పెట్టారు. అందుకనే ఆయనకి పేరు వ్యాసుడు అని పేరు వచ్చింది. ఆయన తదనంతరం మళ్ళీ మన సంస్కృతి పతనమవుతున్నటువంటి కాలంలో ఆదిశంకరులు ఆవిర్భవించి మళ్ళీ వైదిక సంస్కృతిని అలా నిలబెట్టడానికి గొప్ప కార్యం తలపెట్టినటువంటి మహనీయుడు ఆయన. ఆయన వేరే ఏం చేయలేదు, వైదిక సంస్కృతిని మళ్ళీ తీసుకొచ్చి పునరుత్థానం చేశారు ఆయన. కాబట్టి వ్యాసుడు ఎంత గొప్పవాడో మన సంస్కృతికి, ఆదిశంకరులు కూడా మన కలియుగానికి అంతకంటే గొప్పవారు. అసలు శంకరులే లేకపోయి ఉంటే ఈ పాటికి సమాజంలో అందరూ కింకరులే అయి ఉండేవాళ్ళు. అసలు ఈ విద్య ఉండేది కాదు, మనకు అంది ఉండేది కాదు, మనం ఈరోజు ఇవన్నీ మొత్తం పోయిండే సమాజం అంతా. ఇంకా మనం బట్టగడుతున్నాము, ఇదిగో ఈ వాంగ్మయాలు, ఈ వైదిక సంస్కృతి, ఇంకా మనం దాంట్లో బ్రతుకున్నాము అని అంటే దీనికి భిక్ష పెట్టినటువంటి మహనీయుడు ఆదిశంకరుడు. అందుకనే సంప్రదాయమైనటువంటి శ్లోకాల ఈ పరంపరాగతమైనటువంటి శ్లోకంలో నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం, నా గురువు, పరంపరాగతమైనటువంటి విద్యను నా గురువు శుశ్రూష చేసి వాళ్ళ గురువు నుండి పొందారు, ఇప్పుడు ఆయన వల్ల నేను పొందుతున్నాను, కాబట్టి నా గురువు వరకు ఈ పరంపరనంతా కూడా నమస్కరిస్తున్నాను, వందే గురు పరంపరాం. కాబట్టి అటువంటి శంకరులు ఉపనిషత్తులన్నిటికీ భాష్యం రాశారు, ఆయన రచించారు. కానీ కేనోపనిషత్తు దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనకి ఏంటంటే దీనికి రెండు భాష్యాలు రాశారు ఆయన, ఒకటి కాదు, ఒకటి పద భాష్యము, రెండు వాక్య భాష్యము అని రెండు భాష్యాలు రచించారు ఆయన. శంకరులు మన మీదనే మనకు ప్రతి అంశాన్ని విభజించి మన యథార్థాన్ని మనకు తెలియజేశారని, చాలా అద్భుతంగా, అమోఘంగా తెలియజేశారు. అందుకనే ఆయన పదభాష్యాన్ని,
వాక్య భాష్యాన్ని రెండింటినీ కూడా మనకు అందించారు ఈ ఉపనిషత్తుకి. అంతేకాదు ఈ కేనోపనిషత్తు యొక్క గొప్పతనం ఏంటంటే ప్రత్యేకత, నేను అని ఆ రెండు అక్షరాల యొక్క సారాంశాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది. నేను అని ఏదైతే ఉచ్చరిస్తున్నానో ఆ నేను అని ఉచ్చరించే ఆ జీవ స్వరూపాన్ని నిరూపణం చేస్తుంది ఈ ఉపనిషత్తు. కాబట్టి ఈ కేనోపనిషత్తులో మనం శాంతి మంత్రం చూసాం, ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథోబలమింద్రియాణి చ సర్వాణి విని చూసాం మనం. ఇప్పుడు మనకు కేనోపనిషత్తు ప్రారంభమవుతుంది. ఈ మంత్రం శిష్యుడు ప్రశ్నిస్తాడు గురువుని, గురువు దగ్గర సాధన సంపత్తుతో అధికారము సాధించినటువంటి వాడు, ఎలిజిబిలిటీ పొందినటువంటి వాడు శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం అనేటువంటి షడ్గుణ సంపన్నుడైనటువంటి వాడు, ఆ షట్ సంపత్తి కలిగి ఉన్నటువంటి సాధకుడు విచారణతో మననం చేసి వాడు వివేకంతో గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు ఒక అనుమానం కలుగుతుంది. ఏమిట అనుమానం? ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుః శ్రోత్రం కౌ దేవః యునక్తి. ఎంత అద్భుతమైన ప్రశ్న చూడండి. ఆ ప్రశ్నలోనే శిష్యుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నింటినీ వేరు వేరుగా విడగొట్టి గురువు ముందు పెట్టేశాడు ఆయన. ఈ ప్రశ్నలోనే స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నింటినీ విడగొట్టి పక్కన పెట్టేశాడు ఆయన. అది శిష్యుడి యొక్క స్థితి. అంటే శిష్యుడు కూడా ఏ స్థితికి చేరుకోవాలి గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ ఉపనిషత్తు చెప్తుంది. Thank you.